మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటిని ఆనుకొని ఉన్న గదిని ప్రహారిణి అధికారులు కూల్చివేశారు. విశాఖ జిల్లా సీతమధార్లో సబ్బంహరి ఇంటి పక్కన ఉన్న టాయిలెట్ గదిని జీవీఎంసీ అధికారులు జేసీబీలతో కూలగొట్టారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గదిని కూల్చడంపై మాజీ ఎంపీ సబ్బంహరి అధికారులపై మండిపడ్డారు. కూల్చివేసిన గది అక్రమ నిర్మాణమని జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు. ముందస్తు నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్న సబ్బంహరి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు అధికారులు. టాయిలెట్ గదితో పాటు ప్రహరీ గోడ కూడా తొలగించారు అధికారులు. మీరు చూపించరు, మాకు చెప్పరు. ఇది రోడ్ వేసుకో. నేను ఎందుకు ఆగాను, కట్ట ఆగాను. కర్నూలు జిల్లాలో తినుబండారాలు తిని ముగ్గురు చిన్నారులు చనిపోయిన ఘటన మరువక ముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. విఆర్పురం మండలంలోని పులిసిమాముల్లో రసగుల్లాలు తిని 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన తల్లిదండ్రుల్ని కలవరపెడుతోంది. చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. 12 మంది చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆడుతూ పాడుతూ ఉండే చిన్నారులకు ఇలా అవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కరోనా లాక్డౌన్ సందర్భంగా మొత్తం షాపులన్నీ మూతపడ్డ విషయం మనకి తెలిసిందే. దీంతో స్టాక్ గొడవల్లోనే ఉండిపోయింది. పిల్లలు తినే ఆహారాలు ఇలా విషమంగా మారుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, లాక్డౌన్ కారణంగా నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. కర్నూలు జిల్లాలో తినుబండారాలతో ముగ్గురు చిన్నారులు చనిపోయిన ఘటన మరువక ముందే తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం 12 మంది చిన్నారులు రసగుల్లాలు తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పులిసిమామిల్లో ఈ ఘటన జరిగింది. హుటాహుట్న హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. 12 మంది చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ పిల్లలకు ఇలా అవడంతో పూర్తిగా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మా ప్రతినిధి సత్య మరింత సమాచారం అందించడానికి ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా పిల్లలు తినే ముందు షాప్ వాళ్ళని అడిగారా? అది ఎప్పటి నుంచి ఉన్నాయి అవి? అయితే నిన్న రాత్రి సమీపంగా ఏదైతే అక్కడ మనం పులిసి మామిడి గ్రామం ఏదైతే ఉందో ఆ ఘటన అంతా కూడా అటవీ ప్రాంతము, ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ చింతూరు నుంచి దాదాపు 40 కిలోమీటర్స్, అయితే విఆర్పురం మండలంలో ఉన్నటువంటి పులిసిమామిడిలో ఈ గ్రామం అవుతుంది. గ్రామంకి సంబంధించినటువంటి పిల్లలు అక్కడ సమీప బంధువు ఒక ఇద్దరు పిల్లలకి ఆ షాపులో ఉన్నటువంటి రసగుల్లాలు కొనివ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మిగతా పిల్లలు కూడా తిన్నారు. అయితే ఇద్దరు పిల్లలకి కూడా అస్వస్థత గురవడంతో వెంటనే ఆ బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్ళడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. అంటే మిగతా వివరాలు డాక్టర్లు అక్కడ ఉన్నటువంటి వైద్యులు అడిగినప్పటికీ మిగతా ఇంకా 8 మంది నుంచి 9 మంది వరకు ఒక పిల్లలు ఉన్నారని చెప్పడంతో వెంటనే హుటాహుటిన అంబులెన్స్ తీసుకువెళ్లి ఆ పులిసిమామిడి గ్రామానికి దాదాపు 2 నుంచి 3 వాగులు దాటుతూ వైద్యులు వెళ్లి మిగతా వారి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కోలుకున్నారు. ఇద్దరు పరిస్థితి మాత్రం విషయంలోనైతే ప్రస్తుతం వైద్యులైతే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య. ఇది ప్రస్తుతం రసగుల్లాలు తిని 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటనకు సంబంధించిన డీటెయిల్స్. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.